హలో గాయస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మెదడుకు సంబంధించిన పది ఆసక్తికరమైన నిజాల గురించి తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన మెదడు యొక్క బరువు వన్ పాయింట్ ఫైవ్ కిలోగ్రామ్స్ ఉంటుంది మొత్తం మన శరీరంలోని బరువులో రెండు శాతం వరకు మన మెదడు బరువు ఉంటుందట ఒక మెదడు మాత్రమే ఇరవై శాతం ఆక్సిజన్ అలాగే ఇరవై శాతం రక్తాన్ని ఉపయోగిస్తుందట మన మెదడులో అరవై శాతం వరకు కొవ్వే ఉంటుంది అందుకే ఇది మన శరీరంలోని కొవ్వు ఎక్కువగా ఉండే అవయవంగా పరిగణించబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ మన మెదడు ఆక్సిజన్ లేకుండా కేవలం ఐదు నుంచి ఆరు నిమిషాలు మాత్రమే జీవిస్తుంది ఆ తర్వాత చనిపోతుంది చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ కేవలం ఐదు నుంచి ఆరు నిమిషాలు మాత్రమే ఉంటుందంట ఆక్సిజన్ లేకుండా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన శరీరం మొత్తం కణాలతో నిండి ఉంటుంది అయితే మీకు తెలుసా మెదడులో ఉండే కణాలని మాత్రం న్యూరాన్స్ అని అంటారు మన మెదడులో వంద బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనము ముసలి వాళ్ళమైన తరువాత చాలా వరకు విషయాలన్నీ మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే మన మెదడు ఎప్పుడు పాత మెమరీస్ని డిలీట్ చేయకపోవడం వల్లే ఇలా జరుగుతుందట కొత్త మెమరీస్ని గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన మెదడులో రక్తనాళాల యొక్క పొడవు లక్ష అరవై వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు మన మెదడులో ఉండే రక్తనాళాల యొక్క పొడవు ఉంటుందంట ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇదే నిజం ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మనం రోజువార లైఫ్లో చాలా మందిని చూస్తూ ఉంటాం కదా ఒకే సమయంలో రెండు మూడు పనులు చేయాలనుకుని ఏ పని సరిగా చేయకుండా తప్పులు చేస్తూ మనకి కనిపిస్తూ ఉంటారు అది మన ఆఫీస్లో అయినా మన కాలేజ్లో అయినా మన స్కూల్ లైఫ్లో అయినా అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా మనం ఒకే సమయంలో రెండు మూడు పనులు చేయడం వల్ల మన మెదడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు తప్పులే చేస్తుందట మనం ఏ పని చేసినా కూడా ఒకే పనిని చేయాలి అది కూడా నిమగ్నంగా చేస్తేనే మన మెదడు సరిగా పని చేస్తుందట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన మెదడు టూ పాయింట్ ఫైవ్ పెటాబైట్ల సమాచారాన్ని నిల్వ ఉంచగలదు టూ పాయింట్ ఫైవ్ పెటా అంటే ఇరవై ఐదు లక్షల జీబీ అని అర్థం ఇది ఒక అంచనా మాత్రమే ఈ మధ్య కాలంలో పరిశోధనల ప్రకారం ఇంకా టెన్ పర్సెంట్ ఎక్కువగానే నిల్వ ఉంచగలదని మన శాస్త్రవేత్తలు తెలియజేశారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం కేవలం మనం పది శాతం వరకు మాత్రమే మన మెదడిని ఉపయోగిస్తున్నామని కానీ అది చాలా తప్పు మనం దాదాపుగా వంద శాతం వరకు మనం మెదడుని ఉపయోగిస్తామట ఎందుకంటే మన మెదడులో ఏ ఒక్క భాగం పని చేయకున్నా మనకు చాలా ప్రమాదం ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ప్రస్తుత సమాజంలో రోజువారీ పనుల వల్ల మనం చాలా తక్కువగా నిద్రపోతున్నాం తక్కువగా నిద్రపోవడం వల్ల ఎలాంటి నష్టాలుంటాయో మీకు తెలుసా మనం తక్కువగా నిద్రపోవడం వల్ల మన జ్ఞాపక శక్తి త్వరగా తగ్గిపోతుందంట అలానే మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే దాని మీద ఫోకస్గా అయితే ఏమీ తీసుకోలేమంట నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మనం సరిగా నిద్రపోకుండా ఉంటే ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మానవులందరూ కళలు కంటారు నిజానికి కళ్ళు లేని వాళ్ళు కూడా కళలు కంటారంట చాలా విచిత్రంగా ఉంది కదా మనం అనుకుంటూ ఉంటాం కళ్ళు లేని వాళ్ళు ఏం చూస్తారు ఏం కళలు కంటారు అని కానీ వాళ్ళు కూడా కళలు కంటారు ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటో తెలుసా మీకు మన మెదడు పగటి కన్నా మనం కళలు కనేటప్పుడే బ్రెయిన్ వేవ్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయట వినారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మెదడుకు సంబంధించిన టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి